మహిళ ఇబ్బంది పడతా ఉంటే వీటి గురించి ఎవడైనా మాట్లాడండిరా అంటే ఎవడు మాట్లాడు. ఏంద్రా మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లి చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి హైట్ ఎంత, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లుందా లేదా, వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుంటే ఏం మాట్లాడేసుకుంటున్నారు, వీటి గురించి ట్వీట్ పెట్టేవాడు వీటి గురించి మాట్లాడే దద్దములు కనిపిస్తున్నారు. కానీ ఏ రోజైనా ప్రజా సంక్షేమం గురించి కానీ, ప్రజల అభివృద్ధి గురించి కానీ, ప్రజలు పడుతున్న కష్టాల గురించి కానీ ఒక్కడు మాట్లాడ్డు. అరే మద్యపాన నిషేధం పూర్తిగా చేసేస్తానని చెప్పిన పెద్ద మనిషి నిన్న మొన్న 100 షాపులు మెల్ల పెంచాడు. ఎప్పుడు పెంచాడో తెలుసా? అతన్ని నేను చాలా సందర్భాల్లో చెప్తాను, అతను పొలిటీషియన్ కాదు, ప్యూర్ బిజినెస్ పర్సన్. బిజినెస్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో పల్స్ పట్టుకుంటాడు, దాన్ని పెంచుకొని కూర్చుంటాడు. కరెక్ట్గా జనవరి 1కే ప్రతి ఒక్కరు కూడా పార్టీలు చేసుకుంటారనే కాన్సెప్ట్తో కరెక్ట్గా 4 రోజుల ముందు వాకింగ్ స్టోర్స్ పెంచేశాడు, 100 షాపులు మళ్ళా రీఎస్టాబ్లిష్ చేశాడు. అది ఎప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది, అప్ టు సంక్రాంతి కనుమ పండుగ ముక్కనుమ పండుగ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ లెవెల్లో చూడండి ఒకసారి ఎంత మద్యం రేట్లు పెరుగుతాయో. 100 కోట్లు తాగారట, తాగారు అన్న తాగించాడు అంటాను నేనైతే. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుంటే ఇలాంటి వాటి మీద మీరు రివ్యూలు చేయండి రా, ఇలాంటి వాటి మీద మీరు మాట్లాడండి రా అంటే అబ్బాయి ఎలా మాట్లాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆ నోటి పారుదల శాఖ మంత్రి బయటకు వస్తాడు. బయటకు వచ్చి వీటి గురించి మాట్లాడు, టీఎంసీ ఓటర్ గురించి మాట్లాడు, పోలవరం ఎప్పుడు కడతానో మాట్లాడు, నీళ్ళు ఎవరికి ఇస్తాడో మాట్లాడు, ఆఖరికి తుప్పు పట్టిన ఆ రిజర్వాయర్లు ఎలా బాగు చేస్తారో దాని గురించి మాట్లాడు. వెంటనే మాట్లాడాడు. ఎవరిని తీసుకొచ్చాడు బయటికి? గంగిరెద్దులు తీసుకొచ్చాడు. అందుకే అంటారేమో ఆంబోతి అంబటి అని. సారీ నేను కాదు, సోషల్ మీడియాలో చాలామంది అంటుంటారు. అంటే బుర్ర ఎదగని వాళ్ళు ఏంటి అని చెప్పి ఒక ఎద్దు ముద్దు అవతారం అంటుంటాం మనం. అంటే గంగిరెద్దుల గురించి ఎవడైనా మాట్లాడతాడా? గంగిరెద్దు అంటే ఒక మన దృష్టిలో, మన సంస్కృతిలో ఒక దేవుడితో సమానం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులు ఇంట్లోకి వస్తాయి. ఆ గంగిరెద్దుకి ఒక చీరో, వాటికి సంబంధించిన ఏదో ఒక పండో ఫలమో చేతిలో పెడితే మంచి జరుగుతుంది అని చెప్పి ఒక సంప్రదాయం అది. అలాంటి గంగిరెద్దుల వాళ్ళు గురించి మాట్లాడి గంగిరెద్దులను తీసుకొచ్చి మన పవన్ కళ్యాణ్ గారికి పోల్చి చంద్రబాబు నాయుడు గారితో పోల్చారంటే అసలు ఇతనికి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం ఇతను మంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లా ఏదైనా ఒక సబ్ క్యాస్ట్ గురించి కానీ నేను ఇక్కడ